మెదక్ మండలంలోని మంగతుర్పూర్ గ్రామంలో జనాభా 1050 ఓటర్లు 726 ఉన్నారు. గ్రామ సర్పంచ్ కళావతి రాములు ఆధ్వర్యంలో గ్రామాన్ని స్వచ్ఛ గ్రామంగా తీర్చిదిద్దుతున్నారు. గ్రామం ప్రగతి పథంలో దూసుకెళ్తుందని హర్షం వ్యక్తం చేస్తున్నారు గ్రామ ప్రజలు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల గ్రామ అభివృద్ధి కుంటుపడిందని తెలిపారు. గ్రామాల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా దూసుకెళ్తుందని, అలాగే మహాత్మాగాంధీ కలలుగొన్న గ్రామ స్వరాజ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని గ్రామ యువకుడు అరవింద్ తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఇన్ని సంవత్సరాల కాలంలో గ్రామాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లడానికి గ్రామ సర్పంచ్ కళావతి రాములు ఎంతో కృషి చేస్తున్నారన్నారు. పైమెల్లే పద్మా దేవేందర్ రెడ్డి సహకారంతో మెదక్ మండలంలోని ఆదర్శ గ్రామంగా ఉండేలా కృషి చేస్తామని వివరించారు. పేరు పొందిన విలేజ్ ఇది. మగ్దుంపూర్ అంటే మెదక్కి 4 కిలోమీటర్లు ఉన్నా కానీ డెవలప్ కానీ మండల్ మెదక్ మండల్లో 18 మండలాల్లో లాస్ట్ విలేజ్ ఇదే. అంటే గత పాలకుల వల్ల చాలా నిర్లక్ష్యం, ఒక చెట్లు లేకుండా గవర్నమెంట్ ల్యాండ్లు కరెక్ట్ వే ఆఫ్లో హ్యాండ్ ఓవర్ చేసుకోక ఇప్పుడు చాలా సర్పంచ్ గారికి ఇబ్బంది అవుతుంది. అట్లయినా కానీ గల బిగ్ ఆఫీసర్లతోటి వాళ్ళు క్లియర్ చేసి సాగ్రిగేషన్ షెడ్ కట్టిరు. ఇంకోటి ఇప్పుడున్న గవర్నమెంట్లో ట్రాక్టర్ ఇచ్చారు, ట్రాక్టర్ చాలా బాగా మాకు వర్క్ చేస్తుంది. ఎందు గురించి అంటే ఇక్కడికైనా మేము ఊర్లో ఏదైనా చెత్త బండికైనా, ఊర్లో ఏదైనా చెత్త నూకడానికి డోజర్ వేసుకోవడానికైనా, ట్యాంకర్ వాటర్ ఎక్కడన్నా ఇప్పుడు మాకు నీళ్లు దూరం ఉంటాయి అక్కడ సమాధులకు, అక్కడికి ట్యాంకర్ బాధ వాళ్ళకి ఇబ్బంది పెట్టకుండా, ఇంకా ఊర్లో ఫంక్షన్స్ అయినా ట్యాంకర్ చాలా యూజ్ అవుతుంది. అది గ్రామ పంచాయతీకి ఇచ్చిన వాళ్ళకు చాలా అభినందనలు. దాన్ని ట్యాంకరు ట్రాక్టరు ట్రాలీ దాన్ని ఇవ్వడం వల్ల చాలా విలేజ్కి ఉపయోగపడుతుంది. ఇప్పుడు మేము ఒక విలేజ్లో ఒక ట్రాక్టర్ సర్పంచ్ గారికి కావాలంటే ఎవరిదో ఒకరు కిరాయి తీసుకోవడం, దానికి వాళ్ళకి పైసలు ఇవ్వడం, లీజ్ తీసుకోవడం, ఇది మన గ్రామ పంచాయతీకి తీసుకొని వాళ్ళు చాలా డెవలప్ చేస్తున్నారు చెట్ల.